వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈ మధ్యకాలంలో చాలామంది ఈ బ్యాలెన్స్ను తప్పడం వల్ల చాలా 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 సమస్యలు ఫేస్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతున్న కంట్రీలు డెవలప్ అయిన కంట్రీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎక్కువ మంది సైకాలజిస్టుల దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు లేదంటే కంపెనీలే ఇటువంటి అవగాహన శిబిరాలను పెట్టి ఏర్పాటు చేస్తున్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య రీసెంట్గా జరిగిన సర్వేలో కూడా భారతదేశంలో సుమారు అరవై ఏడు శాతం మంది ఎక్కడున్నా సరే సెలవులో ఉన్నా సరే పిల్లల దగ్గర ఉన్నా సరే పిల్లల దగ్గర ఉన్నా సరే నిద్రపోతున్నా సరే పని కోసం ఆలోచిస్తున్నారట అంటే ఆఫీస్లో జరిగే ప్రతి విషయాన్ని దే ఆర్ క్యారింగ్ టు హోమ్ క్యారింగ్ టు కెరీర్ క్యారింగ్ టు వైఫ్ క్యారింగ్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో క్యారీయింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడ పని అయిపోయింది ఆ పని కోసం ఆలోచిస్తున్నారు అక్కడ పని అవ్వలేదు ఆ పని కోసం ఆలోచిస్తున్నారు వాట్ అబౌట్ పర్సనల్ లైఫ్ ఆ పనుల్లో పడిపోయి ఆ పనుల గురించి ఆలోచిస్తూ భాగస్వామిని నెగ్లెక్ట్ చేసిన భార్యలు ఉన్నారు భార్యలు నెగ్లెక్ట్ చేసిన భర్తలు ఉన్నారు దాంతో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ షుగర్లు బీపీలు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చూసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పిన వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల మనకు కనిపించే ఐ ఐటీ సెక్టర్ల కానీ కన్స్ట్రక్షన్ రంగంలో కానీ కమ్యూనికేషన్ రంగంలో కానీ టీవీ సంబంధించిన మీడియా రంగంలో కానీ లేదంటే ప్రింట్ మీడియా రంగంలో కానీ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ ఈ మధ్యకాలంలో జరిగిన రీసెర్చ్ చేస్తే ఈ రంగాలన్నిటిలో కూడా పనిచేస్తున్న వృత్తి నిపుణులు కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా పనిలో పడిపోయి వాళ్ళ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఒకటి పని అయిపోయి ఇంటికి వచ్చినా సరే పని కోసమే ఆలోచిస్తూ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఏమైపోతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బీపీలు షుగర్లు యాంగ్జైటీ నిద్ర పట్టబడడం కలత అతిగా ఆలోచించడం ఏసిడిటీ రాత్రులు దేనికోసం డిస్టర్బ్డ్ ఫీల్ అవ్వడం ఉలిక్కుపడి రావడాలు కూడా జరుగుతూ ఉంటాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి పని చేసేటప్పుడు పని చేయి అండ్ ఆల్సో జీవితానికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ విధంగా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యు వర్క్ వాల్యూ వర్క్ ప్లే వాల్యూ ప్లే ఎంజాయ్ విత్ ఫ్యామిలీ వైల్ ఎంజాయింగ్ ద ఫ్యామిలీ ఓన్లీ బట్ పిల్లలతో ఉంటేనే ఉంటాడు ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటాడు పిల్లలతో ఉంటేనే ఉంటాడు కుటుంబం గురించి ఆలోచించడం మానేసి ఆఫీస్ పని గురించి ఆలోచిస్తాడు దానివల్ల ఏమైపోతుంది హైడ్రోక్లారిక్ యాసిడ్ ఫామ్ అయిపోతుంది ఒబేసిటీలు పెరిగిపోతున్నాయి పరిధ్యానం పెరిగిపోతుంది కోపాలు పెరుగుతుంది ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది పని ఎంత అవసరమో పనితో పాటు ఈక్వల్గా ఎప్పుడు ఎక్కడ ఉన్నామో అప్పుడు అక్కడ దానికి ఎలాగట్టింగ్ ద టైం అనేది ప్రాపర్ టైం మేనేజ్మెంట్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ వర్క్తో పాటు ప్రధానమైన అంశాలు ఏంటండి ఫ్యామిలీ కుటుంబానికి ద టైం ఎందుకంటే ఎవరి కోసం పని చేస్తున్నాడండి ఎవరి కోసం డబ్బు సంపాదిస్తున్నాడు అండి ఎవరి కోసం కష్టపడుతున్నాడండి కుటుంబం కోసమే నెంబర్ టూ కెరీర్ గురించి ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ సక్సెస్ అయ్యాం కాబట్టి ఇలాగే సక్సెస్ అవుతుంది ఫ్యూచర్లో మనం అవసరాలను బట్టి యువర్ టు లెర్న్ మోర్ అండ్ ఫర్ మోర్ ఎర్నింగ్ అండ్ ఆల్సో ఫుల్ఫిలింగ్ యువర్ లైఫ్ ఆల్సో కెరీర్ అండ్ ఆల్సో సొసైటీ సమాజానికి కూడా మనం ఎంతో కొంత అప్పుడప్పుడు టైం స్పేర్ చేయకపోతే సోషల్ కాజ్ కోసం మనం చేయకపోతే మిషన్ స్టేట్మెంట్లో సరైన కాజ్ లేకపోతే మనం ఒక రాయిలా మారిపోయినట్టే లెక్క స్పందించవలసి వచ్చినప్పుడు ప్రాపర్ వేలో స్పందించి తీరాలి దానికి అలా కట్టుకోవాలి అండ్ ఆల్సో యువర్ పర్సనల్ బిలాంగింగ్స్ ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు మొరటి విషయంలో కావచ్చు సమాజ విషయంలో కావచ్చు నువ్వు దేనికి దేనికి ఎక్ ఎక్స్ట్రా టైం స్పెయిర్ చేయాలనుకుంటున్నావు అక్కడ అదే అంటే అలాసే పర్సనల్ గ్రోత్ నువ్వు వ్యక్తిగ వ్యక్తిగతంగా సక్సెస్ అవ్వడానికి నీ వ్యక్తిత్వం వికసించడానికి ఎంతో కొంత టైం ఎలాగ్ చేయాలి నువ్వు దేవుణ్ణి నమ్మిన మరోటైనా సరే అది స్పిరిచువలైజ్ కావచ్చు రిలీజియస్ దాంట్లో కావచ్చు నువ్వు ఎంత అలాట్ చేయాలో అంత దేనికి ఎంత ఎలర్ట్ చేయాలో అంత అలాట్ చేసి హ్యాపీనెస్ కూడా కొంత అలాట్ చేసి ఫిజికల్ ఫిట్నెస్ కూడా కొంత అలాట్ చేసి నువ్వు నీ పర్సనల్ స్పేస్ అంటాం ఎంత కావాలో దానికి అంత అలర్ట్ చేస్తే వర్క్ చాలా బాగా చేయగలుగుతావు కేవలం వర్క్లో పడిపోయి వీటి అన్నిటిని నెగ్లెట్ చేస్తాయి ఇవన్నీ నిన్ను నెగ్లెట్ చేస్తాయి అప్పుడు ఏమైపోతుంది నువ్వు జ్యూత్లో యాంత్రికంగా పరుతావు స్టార్ట్ లాగిన్ విత్ డల్గా లాగిన్ అవుతావు లాగౌట్ విత్ డల్గా లాగౌట్ అవుతావు ఫెటప్ అయిపోతా అనమాట మొనోటోనస్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు నీకు బర్నౌట్స్ వస్తాయి మూడ్ స్వింగ్స్ వస్తాయి డిప్రెషన్ వస్తాయి తెలికంటే స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి వాటి కూడా ఎనీ మల్టీమీడియా లాంటి వాటికి కూడా ఎడిక్ట్ పోతాం కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా 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 ప్రధానమైనది పనిలో పడిపోయే కుటుంబాన్ని మర్చిపోద్దు కుటుంబంతో పనిలోనే మర్చిపోద్దు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండాలి బీ విత్ ఇట్ బీ బీయింగ్ అంటే అది సోషల్ డూ హోమన్ బీయింగ్ హోమన్ డూయింగ్ పనిలో పనిలో పని హోమన్ డూయింగ్ 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 కాదండి హోమన్ బీయింగ్ బీ విత్ యువర్ వర్క్ బీ విత్ యువర్ వైఫ్ బీ విత్ యువర్ కిడ్స్ బీ విత్ యువర్ హెల్త్ బీ విత్ వెల్త్ బీ విత్ పర్సనల్ డెవలప్మెంట్ బీ విత్ ఎనీ కెరీర్ సక్సెస్ దేనితోటి ఉన్నవో దాంతో ఉంటూ ఉండు అన్నీ బ్యాలెన్సింగ్ ఉంటే నీ జీవితం వండర్ఫుల్ బ్రహ్మాండంగా ఉంటుంది వాహ్ తాజ్ అన్నట్టు నమస్తే